వెల్కమ్ టు ట్రెండీ ట్రీట్స్. అమ్మ చేతి కమ్మదనానికి మించింది ఇంకొకటి లేదు అని అంటారు, అది ఒకప్పటి మాట. ఇప్పుడు అమ్మలకి ఆఫీసులకు వెళ్ళడం తప్ప అమ్మ చేతి కమ్మదనాన్ని పిల్లలకు చూపించేంత సీన్ లేకుండా పోయింది. అదేమినంటే అంత టైం స్పెండ్ చేసి అంత టేస్టీ రెసిపీస్ని ఏ రకంగా చేయగలుగుతామని అంటూ ఉంటున్నారు. అయితే తల్లులు పిల్లలకి దగ్గరయ్యేది రెండు రెండు విషయాల్లో అండి. ఒకటి, వాళ్ళకి మంచి ప్రేమను పంచివ్వడం. రెండోది, ఆమె చేతి వంటను తినిపించడం. మరి ఇదే చేయలేకపోతే ఎలా కదా? సో టైం ఎక్కువ స్పెండ్ చేయకుండా తక్కువ టైంలోనే చాలా టేస్టీ రెసిపీస్ని ఎలా తయారు చేసుకోవాలనేది మా ట్రెండీ ట్రీట్స్ మీకు నేర్పిస్తుంది. ఇంకెందుకు ఆలస్యం? ఈరోజు ఎపిసోడ్లో మరి ఏ కాంటినెంటల్ రెసిపీస్ అలాగే బేకరీ రెసిపీస్ తయారు చేసి చూపించబోతున్నారో మన వినీష్ గారు చెప్తారు. సో వినీష్ గారు, ఈరోజు మన ట్రెండీ ట్రీట్స్లోని మన వ్యూవర్స్కి ఏ స్పెషల్ రెసిపీని తయారు చేసి చూపించబోతున్నారు రెసిపీస్? మామూలుగా ఫస్ట్ బేకరీ తీసుకుంటున్నాను, ఎందుకంటే బేకింగ్ కాబట్టి. ఇది హాట్ చాక్లెట్ ఫజ్ కేక్ అండి. హాట్ చాక్లెట్ ఫజ్ కేక్ అబ్బా నాకు చాలా ఇష్టమైంది. హాట్ చాక్లెట్ ఫజ్ కేక్. నెక్స్ట్ వచ్చేసి మనం చికెన్ స్టిక్స్ అండి. ఈరోజు తీసుకునే రెండు రెసిపీస్ చాలా బాగా కనిపిస్తున్నాయి. ఒకటి హాట్ చాక్లెట్ ఫజ్ కేక్ నాకు చాలా ఇష్టమైంది. సో మరి దీనికి కావాల్సిన ఫస్ట్ ఇదే తీసుకుంటున్నారు కాబట్టి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చెప్పేసి. కోడిగుడ్లు 3, పంచదార 250 గ్రాములు, వెన్న 125 గ్రాములు, చాక్లెట్ 110 గ్రాములు, మైదా 80 గ్రాములు, కోకో పౌడర్ 40 గ్రాములు, చాకో చిప్ 40 గ్రాములు. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పారు కదా, ఇంకా ఫాస్ట్ గా మనం మేకింగ్ ప్రాసెస్ లోకి వెళ్ళిపోదామా. ఫస్ట్ ఏంటంటే ఇది ఈ బటర్ ఉంది కదా, ఈ చాక్లెట్ ఈ బటర్ రెండు కలిపి మెల్ట్ చేసుకోవాలండి. ఈ రెండు కలిపి మెల్ట్ చేసుకోవాలి. ఈ కోడిగుడ్లు ఈ పంచదార బీట్ చేసుకోవాలి. ఇవన్నీ కలిపి దాంట్లో వేసేసుకోవాలన్నమాట. సో ఈ చాక్లెట్ ని ఇప్పుడు దీంట్లో వేసి మనం మైక్రోవేవ్ లో పెట్టేసుకోవాలి. ఈ చాక్లెట్ బటర్ వేసుకున్నాం కదా ఫస్ట్, ఈ మెల్ట్ అయ్యేంత వరకు మనం మెల్ట్ చేసుకున్నాం దీంట్లో. ఈ రెండు కలిపి మైక్రోవేవ్ లో పెట్టి మెల్ట్ చేసేసుకుందాం. అవునండి. ఒక 30 సెకండ్స్లో అది మెల్ట్ అయిపోతుంది. 30 to 1 minute పడుతుంది. చాక్లెట్ను మెల్ట్ చేసుకునేటప్పుడు మోస్ట్లీ దాని దగ్గరుండి మెల్ట్ చేసుకోవడం మాక్సిమం బెటర్. ఎందుకంటే జస్ట్ 20-30 సెకండ్స్ పెట్టుకొని దాన్ని చూసుకొని మళ్ళీ మెల్ట్ చేసుకుంటే బెటర్. ఎందుకంటే చాలా తొందరగా అది మాడిపోయే అవకాశం ఉంటుంది చాక్లెట్ కాబట్టి. బటర్ వేసాం కాబట్టి టెన్షన్ లేదు, బటర్ మెల్ట్ అయిపోతే దానికి సేవ్ అయిపోతుంది. ఫస్ట్ ఈ కోడిగుడ్లు పంచదార వేసి బీట్ చేసుకోవాలి. లైక్ కేక్ ప్రాసెస్ లా, సేమ్ కేక్ ప్రాసెస్ బీటింగ్ చేయాలన్నమాట. ఓకే. అయిపోయిందండి మెల్టింగ్. బటర్ చాక్లెట్ రెండు మెల్ట్ అయిపోవాలి ఈ హీట్ కి. ఇది కూడా అయిపోతుంది. ఓకే. పక్కన పెట్టేసుకుందాం. అది ఇది నేను కొంచెం కలుపుతుండండి. ఫస్ట్ దీన్ని హ్యాండ్ బీటర్ తెచ్చుకొని ఎగ్ షుగర్ బీట్ చేసుకుందాం. ఓకే. ఫ్లఫీ వచ్చింది, కలర్ కూడా చేంజ్ అయింది కదండి. దీంట్లో మనం మెల్ట్ చేసుకున్న చాక్లెట్ ఉంది కదా వేసేసుకోవాలి. ఈ బటర్ చాక్లెట్ ఇగ్లూనే వేసేసుకోవాలి. తర్వాత మళ్ళీ ఒక్కసారి బీట్ చేసుకోవాలి మామూలుగా. దీంట్లో ఇది ఎలా కలిసిపోయింది కదా ఈ మైదా
ఒకటేసారి వేసుకోవాలి. కోకో పౌడర్ కొంచెం స్లోగా కలుపుకోవాలి, ఇది లంప్స్ లేకుండా ఉండలు లేకుండా కలుపుకోవాలండి. ఈ చాకో చిప్స్ ఉన్నాయి కదా, యాక్చువల్గా ఇది చాక్లెట్, బట్ నేను చిన్న చిన్న కట్ చేసుకున్నాను. చాకో చిప్స్ కూడా దొరుకుతాయి, కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది. దానివల్ల నేను ఏం చేశానంటే మామూలుగా దీంట్లో వాడే చాక్లెట్ని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను. ఇస్ అయిపోయిందండి ప్రాసెస్. అది దీనికి ఒక బేకింగ్ ఒకటి ఉంది. మామూలుగా మనం మూలు తెచ్చుకొని మైక్రోవేవ్ అనుకుంటున్నాం కాబట్టి సెల్కాన్ షీట్ తెచ్చి సెల్కాన్ మోల్డ్ ఉంది కదా, సెల్కాన్ మోల్డ్ చేసుకొని బేక్ చేసుకుందాం. ఓకే, దీంట్లో మనం ఏ బేకింగ్ పౌడర్ ఏ బేకింగ్ సోడా ఏది వాడలేదు. ఆ ఎగ్ తోటే ఫ్లఫీ వచ్చేస్తుంది. ఇంకోటి ఫడ్జి అన్నాం కాబట్టి తింటుంటే తగులుతుంది అన్నమాట, లోపల అతుక్కుంటుంది అన్నమాట. ఓకే అండి, మైక్రోవేవ్లో పెట్టేసుకుందాం. మినిమం హై స్పీడ్లో అండి. ఫస్ట్ ఒక 8 మినిట్స్ పెట్టానండి. 8 మినిట్స్లో ఒకసారి చూసుకొని ఒకవేళ కావాలంటే ఇంకొక 3 మినిట్స్ పెట్టుకోండి. సో వినీష్ గారు, ఇప్పుడు మన నెక్స్ట్ కాంటినెంటల్ రెసిపీ చికెన్ స్టిక్స్ అండి. చికెన్ స్టిక్స్ కావాల్సిన పదార్థాలు, సన్నగా కట్ చేసుకున్న చికెన్ 1 కప్పు, కోడిగుడ్డు 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్, కొత్తిమీర 1/2 కప్పు, ఉప్పు తగినంత, కారం తగినంత, బ్రెడ్ క్రమ్స్ 1 కప్పు, డీప్ ఫ్రై సరిపోయేంత ఆయిల్, గార్నిష్ కోసం కాక్టైల్ సాస్. దీనికి కావాల్సిన ఇంగ్రీడియన్స్ ఏంటో చెప్పారు, చక్కగా మనం మేకింగ్ ప్రాసెస్లోకి వెళ్దాం. ఫస్ట్ మనం ఇది మ్యారినేషన్ అనేది చాలా ఈజీ ప్రాసెస్ అండి, అందుకని ఫస్ట్ మనం ఏం చేద్దాం అంటే డీప్ ఫ్రై కావాల్సిన ఆయిల్ పెట్టేసుకుందాం. ఈలోగా ఆయిల్ హీట్ అయ్యేసరికి నేను ఇది రెడీ చేసి పెట్టేస్తాను నేను. ఓకే, సో ఆయిల్ హీట్ అవుతూ ఉంటుంది. ఫస్ట్ ప్రాసెస్ అండి కోడిగుడ్డు. కోడిగుడ్డు వేసుకోవాలి, స్పూన్ ఇవ్వండి. దీంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా, ఇది వేసేసుకోవాలి. ఉప్పు తగినంత వేసుకోవాలి. మొత్తం మ్యారినేషన్ దీంట్లోనే అండి, మళ్ళీ ఎక్స్ట్రా మనం వేడే ఉప్పు వాడాల్సిన అవసరం లేదు. ఓకే, కొంచెం కారం వేస్తున్నాం అండి, ఇది మనం పెప్పర్ వాడట్లేదు, కొంచెం చెప్పట్లేక. కొంచెం మనకి ఫ్లేవర్ ఇండియన్ మసాలా ఫ్లేవర్ వస్తుంది కదా. దీంట్లో మనం చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్న కొత్తిమీర వేసేసుకోవాలి. లాస్ట్ ఫైనల్గా ఇవి ఉన్నాయి కదండి చికెన్ ముక్కలు, సన్న కట్ చేసుకున్నాను, ఇవి వేసేసుకోవాలి. స్టిక్స్ అని వచ్చాయి. మ్యారినేషన్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది దీనికి. టోటల్గా ఇండియన్ స్పైస్ వాడాం మనం, ఆ మసాలా కూడా సేమ్, ఆ ఫ్లేవర్ కూడా అదే ఫ్లేవర్ వస్తుంది. ఇది 10 నిమిషాలు మనం మ్యారినేషన్ చేసుకున్నాం కదా, ఈ బ్రెడ్ క్రమ్స్లో ముంచేసి ప్లేట్లో పెట్టేసుకున్నాం. ఓకే,
అయిపోయిందా వినేష్ గారు? అయిపోయిందండి, 2-3 ఉన్నాయి. నేను వేయినా? చూడండి ఒకసారి, ఫస్ట్ ఆయిల్ చెక్ చేయండి. యా అయిందండి. వేసేయండి. నేను ఒకసారి చెక్ చేస్తానండి. అదే ఇందులో చూడండి, ఇది ఎలాంటి కలర్ లోకి రావాల్సి ఉంటుంది. కొంచెం గోల్డెన్, కొంచెం కారం వేసుకున్నాం కాబట్టి కలర్ చాలా తొందరగా వస్తుంది. సో చికెన్ కాబట్టి కొంచెం ఆయిల్ వేయగానే కొంచెం గట్టి పడుతుంది. అవునండి. అదే ఫిష్ అయితే మెత్తగా అయిపోతుంది. చికెన్ పకోడీ కూడా ఈ మాదిరిగా చేసుకోవచ్చా అండి? చికెన్ పకోడీ కంటే దాంట్లో కార్న్ఫ్లవర్ వాడతారు అండి. కార్న్ఫ్లవర్, మైదా వాడతారు, కోటింగ్ ఎక్కువ ఉంటుంది. ఓకే, పకోడీకి వచ్చేసి దీని కోటింగ్ మనకు అసలు ఏం వేయలేదు. మనం డైరెక్ట్ తింటే మనకు ఎగ్ లేయర్తో పాటు బ్రెడ్ క్రమ్స్ చికెన్ వస్తుంది అంతే. ఓకే, దీంట్లో ఒక చికెన్ ఉంటుంది. అదైతేనేమో మీరు అన్నట్టు కార్న్ఫ్లవర్ వస్తుంది, మైదా వస్తుంది, మళ్ళీ ఎగ్ కోటింగ్ వస్తుంది, 3-4 లేయర్స్ వస్తుంది, చికెన్ లోపల కొంచెం ఉంటుంది. ఓకే, తీసుకోండి. ఫైన్ అయిపోయిందండి. సో ఆయిల్ అంతా ఫీల్ చేస్తుంది, దీన్ని ఫీల్ చేసుకుంటుంది. మనం ఎక్కువ ఏది వాడలేదు కాబట్టి ఆయిల్ చాలా తక్కువ ఉంటుందండి. బ్రెడ్ క్రమ్స్ ఒకటే వాడాం, కోడిగుడ్డు వాడాం కాబట్టి ఎట్లైనా కోడిగుడ్ ఆయిల్ ఎక్కువ పీల్చుకోదు, అందుకని మన ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు. అది కూడా అయిపోయినట్టుంది. ఓకే, ఫజ్ కూడా రెడీ అయిపోతే తీసేద్దాం. తీసేద్దాం. చాక్లెట్ ఫజ్ కూడా రెడీగా ఉంది, చికెన్ స్టిక్స్ రెడీ అయిపోయాయి. ఫజ్ అని చెప్పాను కదా, కొంచెం ఫజ్జీగా ఉంటుంది, చూసాం కదా మనం లేయర్ కూడా. ఓకే, వెల్డన్ బ్రౌనీ టైప్ కాదనమాట, అది ఫజ్జీ ఫజ్జీగా ఉంటుంది. డిమోల్ చేసుకున్నాను. దీనికి గార్నిష్ కోసం మనం వైట్ చాక్లెట్ కూడా డస్టింగ్ చేసుకుందాం. కావాలనుకుంటే వైట్ చాక్లెట్ గ్రేట్ చేసుకున్నాం కదా, దీని మీద చాక్లెట్ సిరప్ వేసుకున్నాం.
కాక్టైల్ సాస్ అని చెప్పేదండి. ఈ కాక్టైల్ సాస్ అంటే మామూలుగా మయోనైస్ అని టమాటో కెచ్చప్ వస్తుంది. మయోనైస్ అంటే టమాటో కెచ్చప్ రెండు కలిపి మిక్స్ చేసి దాని కాక్టైల్ సాస్ అండి. ఓకే, మీ చాక్లెట్ ఫజ్ అండ్ చికెన్ స్టిక్స్ కూడా రెడీగా ఉన్నాయండి. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం ఇంకొకసారి చూసుకుందాం. చికెన్ స్టిక్స్ కి కావాల్సిన పదార్థాలు: చికెన్ బ్రెస్ట్ పీస్ ఒక కప్పు, బ్రెడ్ క్రంబ్స్ ఒక కప్పు, ఉప్పు తగినంత, కారం పొడి తగినంత, గుడ్డు ఒకటి, కొత్తిమీర అరకప్పు, ఆయిల్ డీప్ ఫ్రై కి సరిపడినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్, కాక్టైల్ సాస్ గార్నిష్ కోసం. చికెన్ స్టిక్స్ తయారు చేసే విధానం: ఒక బౌల్ తీసుకొని అందులో కోడిగుడ్డు వేసి, అల్లం వెల్లుల్లి పేస్ట్, తగినంత ఉప్పు, కారం, కొద్దిగా కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత సన్నగా కట్ చేసుకున్న చికెన్ ముక్కలు వేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈలోగా ఒక ప్యాన్ తీసుకుని డీప్ ఫ్రై కి సరిపడినంత ఆయిల్ వేసుకుని చికెన్ ముక్కలు బ్రెడ్ క్రంబ్స్ లో వేసి ముక్కలకు బాగా అదుపుకునేలా పట్టి డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై చేసుకున్న ఈ ముక్కలపై కాక్టైల్ సాస్ తో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే చికెన్ స్టిక్స్ రెడీ. హాట్ చాక్లెట్ ఫజ్ కేక్ కి కావాల్సిన పదార్థాలు: కోడిగుడ్లు 3, పంచదార 250 గ్రాములు, బటర్ 125 గ్రాములు, మెల్టెడ్ చాక్లెట్ 110 గ్రాములు, మైదా 80 గ్రాములు, కోకో పౌడర్ 40 గ్రాములు, చాకో చిప్స్ 40 గ్రాములు. హాట్ చాక్లెట్ ఫజ్ కేక్ తయారు చేసే విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో కోడిగుడ్లు, పంచదార వేసి బాగా బీట్ చేసుకోవాలి. ఆ తర్వాత మెల్ట్ చేసుకున్న బటర్ చాక్లెట్ ని ఆ మిశ్రమంలో వేయాలి. ఆ తర్వాత మైదా, కోకో పౌడర్, చాకో చిప్స్ వేసి బాగా కలుపుకొని ఒక బేకింగ్ మౌల్ తీసుకొని ఆ మౌల్ లో వేసి ట్యాప్ చేసుకుని మైక్రో ఓవెన్ లో అయితే 8 నుంచి 10 నిమిషాల వరకు బేక్ చేసుకుని తర్వాత డీమ్ హోల్డ్ చేసి దానిపై వైట్ చాక్లెట్ గ్రేట్ చేసుకుని దానిపై డార్క్ చాక్లెట్ సాస్ తోటి గార్నిష్ చేసుకుంటే వేడివేడిగా హాట్ చాక్లెట్ ఫజ్ రెడీ. చేసుకోవాలో చూస్తారు కదండి, ఇంకెందుకు ఆలస్యం, మరి టేస్ట్ చేస్తే ఎలా ఉందో కూడా చెప్పేస్తాను. సో ఫస్ట్ చాక్లెట్ ఫజ్. ఓ, చాలా హాట్గా ఉంది. సమ్ చాక్లెటే అండి. చాక్లెట్ క్రీమ్ తింటే ఎట్లా ఉంటుందో బా, సూపర్ ఉందండి. అసలు నిజంగా ఇలా కానీ పిల్లలకి ఎంత ఎంజాయ్ చేస్తారంటే నిజంగా చెప్పలేము. అసలు మొత్తం కోకో పౌడర్, చాక్లెట్ మిక్సింగ్లో చాక్లెట్, మళ్ళీ అందులో చాకో చిప్స్, మళ్ళీ పైనుంచి చాక్లెట్ సాస్. ఓ మై గాడ్, మన చాక్లెట్ ఉంది కాబట్టి మైదా అనేది ఒక 10% ఉంది అంటే మనకు చాలా బాగుంది. సూపర్ టేస్టీగా ఉందండి. నెక్స్ట్ హాట్ ఐటమ్ చికెన్ స్టిక్స్. చికెన్ స్టిక్స్గా ఉన్నాం, పైన ఉన్న కాక్టైల్ సాస్ చాలా బాగుంది. దీని కాంబినేషన్ అదిరిపోయింది అసలు. సూపర్ అండి. నాకు ఐటమ్ కింద చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంది. రియల్ అండి, సూపర్ అండి. ఈరోజు చేసిన రెండు రెసిపీస్ రెండింటికి రెండు సూపర్. ఇందులో ఇది బాగాలేదు, ఇది తగ్గింది, అసలు ఏమీ లేదు. అసలు చాక్లెట్ ఫజ్ అయితే అదిరిపోయింది అని చెప్పాలి. అసలు చాలా బాగుంది, నోట్లో అలా వేసుకుంటే అలా కరిగిపోతూ ఉంది. అసలు బాగా ఎంజాయ్ చేస్తూ తింటారు పిల్లలు అయితే మాత్రం, మొత్తం చాక్లెట్ కాబట్టి. అసలు అండ్ ఇదైతే పెద్దవాళ్ళు ఇంకా ఇష్టపడతారు బాగా. సో ఇద్దరికి, పిల్లలకి పెద్దవాళ్ళకి ఇద్దరికి నచ్చే రెండు రెసిపీస్ ఈరోజు తయారు చేశారు, చాలా టేస్టీగా ఉన్నాయండి.
సో మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ వినీష్ గారు. అండ్ వ్యూవర్స్, నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకా టేస్టీ రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం. అండ్ దండి కేర్, బై బై. ఈ ప్రోగ్రామ్ని మళ్ళీ చూడాలనుకుంటే www.youtube.com/etvabridge లో చూడొచ్చు. మమ్మల్ని ఫాలో అవ్వాలనుకుంటే www.facebook.com/etvabridge లో ఫాలో అవ్వచ్చు.